डिजिटल बिक्स टीवी तेलुगु प्रेक्षक नमस्कार ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 2020 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అలాగే వీరు ఎలాంటి జాగృతలు తీసుకోవాలి వీరికి వ్యతిరేక తేదీలు ఏంటి ఏ తేదీలలో ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం దీని వల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం లేదా ప్రేమికులు విడిపోవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం ఇంకా కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం అలాగే విద్యార్థులైతే చదువులో వెనుకబడడం ఇంకా ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కు మీరు ఫోన్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 2020లో గ్రహాల రీత్యా చూసినట్లయితే గ్రహాలలో గురుగ్రహం శనిగ్రహం కుజుడు శుక్రుడు బుధులు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు ఇక రాహువు కేతువు రవి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు ఇక ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 2020 మాస ఫలితాలను 4 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే అవమానాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ప్రతి విషయాన్ని కూడా ఆందోళనకు గురయ్యే విధంగా చేసుకోవద్దు ప్రతి విషయానికి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు మంచిది లేదంటే ఆందోళనకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఒక శుభవార్త మీకు కొంత ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది దీని ద్వారా కూడా కొంత మీకు లాభం అనేది కలుగుతుంది ఇక శ్రమకు తగిన ఫలితం కూడా మీకు ఈ మొదటి వారంలో దక్కుతుంది ఇక వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి క్రమంగా మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్తారు ఇక వ్యాపారస్తులకు తీసుకుంటే వ్యాపారంలో భాగస్వాముల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమయానికి ఏదో ఒక విధంగా డబ్బు చేతికి అందడం వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది ఇక 2వ వారం అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చూసినట్లయితే మీకు వాహనం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రహాల రీత్యా కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది బయటకు వెళ్ళినప్పుడు అలాగే బంధువుల నుండి సహాయ సహకారాలు కూడా మీకు కొంత అందే అవకాశం కనిపిస్తుంది ఈ 2వ వారంలో ఇక వ్యవసాయదారు రుణాలు కూడా చేయవలసి వస్తుంది ఇక వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికైతే నిరాశనే కలుగుతుందని చెప్పవచ్చు ఈ 2వ వారంలో ఇక ఈ 2వ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో పట్టుదలకు పోకుండా ఉండడమే చాలా వరకు మంచిది ఇక ఈ రాశి వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలనే ఇస్తాయి ఇక అనవసరంగా కోర్టు కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశాలు అయితే ఈ 2వ వారంలో కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులకు తీసుకుంటే 2వ వారంలో వ్యాపారంలో క్రమేణా నష్టాలు తగ్గుతాయి ఇక వృధా ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది కాబట్టి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఆలోచించి ప్రయాణం చేయడం చాలా వరకు మంచిది అనుకోని ఖర్చులు కూడా మీ మీద పడతాయి దీనివల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది అనేది కలుగుతుంది ఈ 2వ వారంలో ఇక 3వ వారం అనగా 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు చూసినట్లయితే చెడు స్నేహాలకు దూరంగా ఉండడం
చాలా వరకు మంచిది. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయం మీకు ఉంటుంది. ఆ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించకండి. ఇలా చర్చించినట్లయితే మీ ఆలోచనలను ఇతరులు ఉపయోగించుకొని మీకు పోటీగా నిలుస్తారు. కాబట్టి ఇలాంటి విషయంలో జాగర్తగా ఉండండి. అలాగే సాంకేతిక వైద్య రంగాల వారికి ఈ మూడో వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారైతే వారు లాభాలను కళ్ళజూస్తారు. ఇక రాజకీయ నాయకులకు ఆశించిన పదవులు దక్కుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ మూడో వారంలో శుభకార్యం చేద్దామనుకుంటే అది వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఈ మూడో వారంలో సంతానం అభివృద్ధి చెందుతుంది. ఇక నాలుగో వారం అనగా 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు చూసినట్లయితే సమాజంలో మీ పలుకుబడిని తగ్గించడానికి కొందరు మీ వెనక కుట్రలు చేస్తారు. మీకు నమ్మకస్తులుగానే ఉంటూ మీ వెనక కుట్రలు చేస్తారు. ఇలాంటి వారిని గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది. అలాగే మీరు కోపతాపాలను పక్కన పెట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక విద్యార్థులకు తీసుకుంటే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇక చిన్న చిన్న విషయాలను పట్టించుకొని బాధపడుతూ మనస్తాపం చెందకుండా ఉండడమే చాలా వరకు మంచిది. ఇక మీరు విందు వినోదాలలో కూడా ఈ నాలుగో వారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు అహంకారం గర్వాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం చాలా వరకు మంచిది. ఇక మీ సోదరులను కలుపుకొని పోవడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుతారు. మీ సహాయం కోసం వచ్చే వారికి మీరు కొంత సాయం చేయండి మీకు వీలైనంత వరకు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 2020లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల పరంగా చూసినట్లయితే మొదటి వారంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ప్రతి విషయాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ప్రతి విషయానికి ఆందోళన కూడా చెందవద్దు. ఇక ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది. దాని ద్వారా కొంత ఇబ్బందులు కూడా గురైనప్పటికీ మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఇక వ్యాపారస్తులకు తీసుకుంటే వ్యాపారంలో భాగస్వాముల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించుకునే దిశగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇక రెండో వారం తీసుకుంటే రెండో వారంలో వాహనం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది గ్రహాల రీత్యా. కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది. ఇక కుటుంబ సభ్యులతో పట్టుదలకు పోకుండా అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక అనవసరంగా కోర్టు కేసుల్లో కూడా మీరు ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మీరు వృధా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. దాని ద్వారా అనుకోని ఖర్చులు కూడా మీద పడతాయి. దీని ద్వారా ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు అది ఖచ్చితంగా అవసరమైతేనే ప్రయాణం చేయడం మంచిది. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం సిద్ధించే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికైతే నిరాశ కలుగుతుందని చెప్పవచ్చు ఈ రెండవ వారంలో. ఇక మూడో వారం తీసుకున్నట్లయితే మూడో వారంలో చెడు స్నేహాలకు దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలను మీరు అందిపుచ్చుకోండి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎవరితోనూ చర్చించకుండా ఉండడమే చాలా వరకు మంచిది మూడో వారంలో. అలా చర్చించినట్లయితే వారు మీ ఆలోచనలను ఉపయోగించుకొని మీకు పోటీగా నిలుస్తారు. దీని ద్వారా మీరు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాగే సాంకేతిక రంగాల వారికి విద్య మరియు వైద్య ఆరోగ్య రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు ఈ మూడో వారం. ఇక నాలుగో వారం తీసుకుంటే నాలుగో వారంలో మీకు సమాజంలో పలుకుబడిని తగ్గించడానికి కొందరు కుట్రలు చేస్తారు. మీకు నమ్మకస్తులుగా ఉన్నవారే మీ వెనుక కుట్రలు చేస్తారు. కాబట్టి ఇలాంటి వారిని గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మీరు మీ కోపతాపాలను పక్కన పెట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అంతా ముందు
ముందుకు సాగమనే చెప్పవచ్చు. అలాగే మీరు చిన్న చిన్న విషయాలను పట్టించుకొని బాధపడకుండా ఉండడమే చాలా వరకు మంచిది. ముఖ్యంగా మీరు అహంకారం గర్వాన్ని పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే చాలా వరకు మంచిది. ఇక మీరు మీ సోదరులను కలుపుకొని పోవడం ద్వారా మనశ్శాంతి పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు మీ సహాయం కోసం వచ్చిన వారికి మీకు కలిగిన దాంట్లో సహాయం చేయడం చాలా వరకు మంచిది ఈ మాసంలో. ఇక ఈ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 1వ తేదీ 4వ తేదీ 7వ తేదీ 10వ తేదీ 13వ తేదీ 16వ తేదీ 19వ తేదీ 22వ తేదీ 28వ తేదీ 29వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఇక మీరు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, అలాగే ఆ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులకు గురవుతూ సమస్యలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంతా శుభమే జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.